नमस्ते वेलकम टू टॉप 9 తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టాటా గ్రూప్ బడ్జెట్ పై కసరత్తు మొదలుపెట్టిన భట్టి ఆరు నెలల్లో కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడతారన్న బీఆర్ఎస్ తెలంగాణకు సంబంధించిన టాప్ 9 న్యూస్ తో ఇవాల్టి టాప్ 9 లోకి ఎంటర్ అవుదాం రండి తెలంగాణలోని 50 ఐటిఐల్లో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది దీనికోసం 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ నాటరాజన్ చంద్రశేఖర్ సమావేశమయ్యారు టాటా గ్రూప్ ప్రతిపాదనని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున టాటా సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఆదర్శ రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మల్లికార్జున రెడ్డితో మాట్లాడారు యూనివర్సిటీలకు వెళ్లి వ్యవసాయం గురించి ఉపన్యాసాలు ఇవ్వాలని మల్లికార్జున రెడ్డికి ప్రధాని సూచించారు వ్యాపారంతోనూ విప్లవం సృష్టించవచ్చనే విషయాన్ని నేటి యువతరానికి తెలియజెప్పాలని కోరారు చేస్తున్న ప్రయోగాలు ఎక్కువ మందికి రైతులకు చేరేలా కృషి చేయాలంటూ మోదీ రైతు మల్లికార్జున రెడ్డికి సూచించారు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశాలు మొదలుపెట్టారు తొలి రోజు సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రెవెన్యూ హౌసింగ్ సమాచార ప్రజా సంబంధాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఆయా శాఖలు అమలు చేసే కార్యక్రమాలు పథకాల నిర్వహణ వ్యయంపై చర్చించారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అదానిని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దావోస్ లో ఆయనతో ఆలయబాలయ చేసుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ కాంగ్రెస్ కుంభకు రాజకీయాల్ని ప్రజలకు తెలియజెప్పాలంటూ డిమాండ్ చేశారు అధికారంలో లేనప్పుడు అదాని దేశానికి శత్రువన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే అదానితో ఎందుకు కలిసి పనిచేస్తుందో చెప్పాలని కేటీఆర్ అన్నారు తెలంగాణలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థాన సమీక్ష సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్లు నామినేషన్లు వేశారు ఈ ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది నామినేషన్ల కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కష్టపడి పనిచేసే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని చెప్పారు ఉత్తమ్ హైదరాబాద్ నుంచి అమెరికాలోని ప్రముఖ నగరాలకు నేరుగా విమానాలు నడిచేలా చూడాలని అమెరికా కాన్సల్ జనరల్ జెనిఫర్ లాసన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో జరుగుతున్న ఎయిర్ షోకి హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ కాన్సులర్ జనరల్ తో సమావేశమయ్యారు హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు అమెరికా నడిస్తే విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని ఆమెకు తెలిపారు మంత్రి విజ్ఞప్తిని పరిశీలిస్తామని కాన్సులర్ జనరల్ హామీ ఇచ్చారు ఎన్టీఆర్ ఎక్కడికి పోలేదని ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో ఆ పేరు నిలిచి ఉందని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు ఖమ్మంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తన లాంటి ఎంతో మంది అనామకుల్ని రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దని రేణుకా చౌదరి గుర్తు చేసుకున్నారు అదే టైంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని రేణుకా చెప్పారు ఖమ్మం తన అడ్డా అని ఇక్కడి నుంచి పోటీ చేసే దమ్ము ఎవరికి లేదని తెలిపారు రేణుకా పార్టీకి కళ్ళు చెవుల మాదిరిగా పనిచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలహా ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇప్పటికే తాను ఎంచుకున్న నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని కోరారు చురుకైన నాయకులు కార్యకర్తల సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుందని కేటీఆర్ వెల్లడించారు గ్రామస్థాయి నుంచి పైలట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేస్తున్నారని ఎమ్మెల్సీలకు కేటీఆర్ వివరించారు గతేడాది వెలుగు చూసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందు తెలంగాణ డీజీపీని కలిశారు తాను జైల్లో ఉన్న టైంలో తన హోటల్ని అక్రమంగా కూల్చేశారంటూ ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ అధికారులు కోర్టు ధిక్కరణకి పాల్పడ్డారని డీజీపీకి తెలిపారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత తనపై కక్ష కట్టిన పోలీసులు రకరకాల కేసుల్లో తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు అలాంటి అధికారులపై చర్య తీసుకోవాలని డీజీపీని కోరారు నందు